ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏప్రిల్ ఐదు జగత్ జీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం జగత్ జీవన్ రావు ఏప్రిల్ ఐదు పంతొమ్మిది వందల ఎనిమిదిలో జన్మించారు ఈయన పేరు పొందిన స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త బీహార్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారు భారత పార్లమెంటులో నలభై ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ఉప ప్రధానిగా కూడా వ్యవహరించారు ఈయన జూలై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్వర్గస్థులైనారు బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగత్ జీవన్ రామ్ ఒక జాతీయ నాయకుడు స్వాతంత్ర సమరయోధుడు సామాజిక న్యాయం యొక్క క్రూసిడర్ అణగారిన వర్గాల యొక్క విజేత అత్యుత్తమైన పార్లమెంట్ సభ్యుడు నిజమైన ప్రజాస్వామ్య స్వామ్యవాది విశిష్టమైన కేంద్ర మంత్రి సమర్థుడైన నిర్వాహకుడు మరియు భారతదేశంలో అనూహ్యంగా బహుమతి పొందిన వక్త అతను గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు మరియు భారత రాజకీయాల్లో నిబద్ధత అంకిత భావం మరియు వక్తితో అర్థ శతాబ్దానికి పైగా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేశారు బాబూజీ జూన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఇంద్రాణి దేవిని వివాహం చేసుకున్నారు వారికి ఒక కుమారుడు సురేష్ కుమార్ జూలై పదిహేడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిన కుమార్తె మీరా మార్చి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఐదున జన్మించారు బాపూజీ గారు పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదున బీహార్లోని భోజ్పూర్లోని షాహాబాద్ జిల్లాలో చాంద్వా అనే చిన్న గ్రామంలో జన్మించినారు జగజ్జీవన్ రామ్ అర్రా టౌన్ స్కూల్ నుండి మెట్రికులేషన్ ఉత్తీర్ణత సాధించారు కుల ఆధారిత వివక్షను ఎదుర్కొన్నప్పటికీ జగజ్జీవన్ రామ్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్ సైన్స్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి తర్వాత విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు వాచింగ్